వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోను దయచేసి అందరూ చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, చూడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో మా కంపెనీలో ఏ ప్లేట్లు యొక్క మిషన్లు తయారైతే ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం సరికొత్తగా మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ చూసినాము. స్క్వైర్ టైప్ ప్లేట్స్ అంటే నాలుగు భుజాలు, చతురస్రాకారము, ట్రే టైప్ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సర్కిల్ లేదా రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనకి 1 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 1 HP మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో మనం హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ 1 HP మోటార్ అనేది మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కంపల్సరీగా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మనకు మీకు సలహా ఇస్తున్నా పాటించండి. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఆపరేటర్ ఇది లివర్ అంటారు. ఈ లివర్ని మనం గేర్ వెనక్కి ముందుకు లాగడం వల్ల షీట్ పెట్టడం, ఇలాంటి డైలో మధ్యలో మనకు బ్లూ కలర్లో మనకు బ్లాక్ కలర్లో టైప్లో కనిపిస్తుంది, ఆ డైలో మనకు డై అంటారు దాన్ని. ఆ డైలో మనము రౌండ్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ లేదు అంటే మనం చేసుకోవచ్చు. సో ఈ దీనికి ఒక డైలో హీటర్ ఉంటుంది, హీటర్ మనం తొందర పడకుండా ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలో మనము సర్కిల్ డైలు పెట్టుకోవచ్చు, లేదంటే స్క్వైర్ డై మనం ప్లేట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ లేటెస్ట్గా మనము టిఫిన్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి ఏ ప్లేట్లు కావాలి అనుకుంటే ఆ ప్లేట్లు మన సింగిల్ డే మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్తో మనకు అదనంగా ఏమేమి ప్లేట్లు కావాలో దానికి సంబంధించిన డైలు కానీ మౌల్డింగ్ కానీ అట్లు కానీ ఎక్స్ట్రా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో సింగిల్ డే మిషన్లో వేరే వేరే డైలు మార్చుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది, అనువుగా ఉంటుంది అని గ్రహించండి. సో మరి యొక్క మనకు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డే మిషన్లో మనము మిషన్తో పాటు మనకి ట్రాన్స్పోర్ట్ మనకు వితిన్. వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ లేదంటే రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవడానికి ఉండే రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, ఇలాంటి 13x13 సైజు గల బఫెట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్కి మనము ఇలాంటి షీట్లు మనము హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ ఈ షీట్లు డైలు మధ్యలో పెట్టేసి ప్లేట్ తయారవుతే మనకి కోరుకున్న సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో కానీ లేదు అంటే కనుక స్క్వైర్ చతురస్రాకారంలో ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ 13x13 షీట్ని మనం మిషన్లో పెట్టి ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. ఈ వీడియోలో ఈ రెండు రకాల ప్లేట్స్ అంటే స్క్వైర్ ప్లేట్, బఫే ప్లేట్, సర్కిల్ గుండటి మనం ప్లేట్ తయారు చేసుకోవాలంటే సేమ్ రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది, వేరే వేరే రా మెటీరియల్ ఉండదని గమనించండి. మనము ఈ రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకి ఈ బఫే ప్లేట్ అనేవి మార్కెట్లో బాగా 90% బాగా డిమాండ్ ఉన్నాయి. సో ప్రతి ఫంక్షన్ హాల్లోనూ, ప్రతి శుభకార్యాలలోనూ, ప్రతి ఈ కిరాణా షాపులలోనూ, ప్రతి హోటల్స్లోనూ, ప్రతి టెంపుల్స్లోనూ ఇలాంటి ప్లేట్స్ వాడతారు. బాగా మోస్ట్ డిమాండ్ స్క్వైర్ ప్లేట్, చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా బాగా డిమాండ్ ఉన్నాయి, గమనించండి. కొన్ని ఏరియాలలో తయారైన 12x12 సైజు బఫే ప్లేట్లు కానీ 14x14 బఫే ప్లేట్లు కానీ వాడతారు. సో మనకి ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే, మీకు సింపుల్గా అర్థమవడానికి 1.20 పైసల నుంచి 1.25 పైసలు పడుతుంది. ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. మనము ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసలు పడుతుంది. సో యావరేజ్గా మనకి
ఒకటి 20 పైసలు మీకు ప్లేట్ ట్రాన్స్పోర్ట్, 5 పైసలు పవర్ బిల్లు 2. అంటే 1.27 పైసల్లో ప్లేట్ తయారవుతే మనము మ్యాక్సిమం 10 నుంచి 15 పైసలు, లేదంటే 20 పైసలు లీస్ట్ మార్జిన్, 10 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాము. మనం తీసుకునే మిషన్ బట్టి, మనము సింగిల్ డై మిషన్లు తీసుకుంటే పర్ డే 3000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, డబల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ అనేటివి మనము ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఇలాంటి ప్లేట్స్, మన బఫే ప్లేట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కానీ ఆటోమేటిక్ మిషన్లు తయారు చేసుకోలేము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్, అంటే మనము టేబుల్ మీద కూడా పల్చటి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకుంటారు. సో మీకు ఇంకా వివరాలు, ఇంకా ముఖ్యమైన వివరాలు ఏంటంటే, ఈ మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ బాండ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లలో వార్తాపత్రికలో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. దయచేసి అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఒకవేళ తెలుసుకొనైనా వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఆన్లైన్లో ఇలాంటి మోసపూరిత వ్యాపారం నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకి మార్కెట్లో మనకి 10 పైసలు లాభం వస్తుంది, కాంపిటీటర్ అంటే పక్క వేరే కాంపిటీషన్ కూడా మనకి వాళ్ళు 10 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిస్తే మనము 1-2 పైసలు తగ్గించైనా మనం 7-8 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవడం వలన మనకు మనకిచ్చే ఆర్డర్లు కూడా మనకే డైరెక్ట్గా ప్రతిరోజు ఆర్డర్ వస్తాయి, ప్రతిరోజు మనకి ప్లేట్లు తయారు చేయడానికి వర్క్ ఉంటుందని గమనించండి. మనకు కాంపిటీషన్ ఉన్నప్పుడు 1-2 పైసలు తగ్గించుకొని మ్యాక్సిమం 7 పైసలు కానీ 8 పైసలు కానీ లాభాలు పెట్టుకొని అమ్ముకుంటే మీకు ప్రతిరోజు ఆర్డర్ ఉంటుంది, ప్రతిరోజు వర్క్లు ఉంటాయని గమనించండి. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్లేట్లు మీ దగ్గర కొంటున్నాను అనుకోండి, నాకు ఒక కవర్లో, ఒక కట్టలో, ఒక కవర్లో 20 ప్లేట్స్ కట్టమని చెప్తాను. మీరు కట్టుకునే విధానం ఎలా అంటే, 19 ప్లేట్స్ ప్లస్ కవర్, లేదంటే కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ 18 ప్లేట్లు ప్లస్ కవర్, అంటే 20 ప్లేట్స్ కింది కౌంట్ అవుతుంది. 19 ప్లేట్స్ ప్లస్ కవర్, లేదంటే 18 ప్లేట్స్ ప్లస్ కవర్, ఇవన్నీ 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. మనకు మీకు అర్థం అవ్వాలంటే, ప్లేట్ అనేది మనం 1.40 పైసల నుంచి 1.50 పైసల మధ్యలో అమ్ముకుంటే అంటే సుమారుగా మనకి 10 పైసలు మార్జిన్ ఉంటుంది. సో కవర్లో మనకి 40 పైసలు, 50 పైసలు, 60 పైసలు పడితే కవర్ మీద వచ్చే ప్రాఫిట్ కూడా మనకి మినిమం 60 పైసల నుంచి 70 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఒక కట్ట మీద మనకు ప్లేట్ కౌంటింగ్ 1.5 రూపాయల పడుతుంది అనుకుంటే మనకి కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి కవర్ అనేది 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు పడితే మిగిలిన 80 పైసలు కానీ 90 పైసలు కానీ అదనంగా వచ్చినట్టు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఇలాంటి బఫే ప్లేట్లు అనేటివి మనము ఇలాంటి షీట్లు మనము ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ మోడల్, గేర్ ఉంటుంది, షీట్ పెట్టాలి, గేర్ మార్చాలి, గేర్ మార్చి తయారైన ప్లేట్ బయటికి తీయాలి, ఇలాంటి మిషన్. ఈ సైజు రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13x13 సైజు ఉంటే మనము దీన్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. కొన్ని ఏరియాలలో 14x14 సైజు బఫే ప్లేట్ షీట్ పెడితే 13.5 నుంచి 13.5 ఇంచెస్ ప్లేట్ తయారు డిమాండ్ ఉంటుంది. సో ఇలాంటి బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉంటాయి. ఇలాంటి
స్క్వేర్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకున్నా, సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకున్నా, బఫే ప్లేట్ స్క్వేర్ ప్లేట్ కానీ, బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ గుండ్ర ప్లేట్లు కానీ, రా మెటీరియల్ షీట్ ఒకటే ఉంటుందని గమనించండి. వేరు వేరు రా మెటీరియల్ షీట్లు ఉండవు. ఒకటే రా మెటీరియల్ షీట్లో మనము డైలీ అచ్చులలో స్క్వేర్ ప్లేట్లు కానీ, సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఎవరి దగ్గర డబ్బులు కట్టి మోసపోకోకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. జై కింద కిందేసి షీట్ చూపి వాళ్ళకంటే మనమే మేలు, వాళ్ళకంటే మనమే మేలేమో అట. దయ్యం పంపించినా కూడా గబగబా స్పీడ్ పెట్టాలి నువ్వు. ఆయన అంతలేక ఇది ఇది ఆపితే ఓ హీట్ అయింది చూడు. అది ఇది ఇదిరా చూడు ఎంత హీట్ అయిందా వద్దు. అసలు వేసినావా లేదా? షీట్ షీట్ చూపి. ప్లేట్ ప్లేట్ చూపి. కిందేసి కింద కిందేసి షీట్ షీట్ చూపి. రైట్ వేసి కింద వేసి అలా నీ కాళ్ళ కాడ వేసుకో. రైట్ రైట్ వేసుకో, నీ కాళ్ళ కాడ వేసుకో. అదే ఆటోమేటిక్ అప్పుడు కరెంట్ ఆఫ్ అయితే ఆన్ అవుతుంది.
దిస్ ఈజ్ పే. ప్లేట్ వస్తా అంటే వస్తా, నాలుగైదు ప్లేట్ తీసుకో, నాలుగైదు ప్లేట్లు తీసుకో పట్టుకో అంట. అట్లే పడతా. అది కింద కూర్చొని ఒక కాళ్ళ మీద కూర్చొని పట్టుకో అట్ల అట్లా. అన్ని బెడ్స్ ఒకదాని మీద ఒకటి బెడ్స్. ఆ కట్ట అట్టే పెట్టు, అదే పెట్టు, అంతే అంతేలే. చీపు తెచ్చుకోమని కాలుతుంద బాగా. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ ప్లేట్స్ ఏ షేప్స్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఏ డిజైన్లో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన డిజైన్స్ ఏ మెటీరియల్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనం సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ, మనకు డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ డిజైన్ డై ఇలా ఉంటుంది, పేపర్ ప్లేట్ మిషన్ యొక్క డై ఇలా ఉంటుంది. సో ట్రే టైప్ షేప్ గల పేపర్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డై అనేది మనకి సుమారుగా 13 ఇంచెస్లో ఉంటుంది. ఈ 13 ఇంచెస్ ఎందుకు పడుతుంది అంటే 13 ఇంచెస్ మనకు స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ కానీ, ట్రే టైప్ బఫే ప్లేట్ షీట్ కానీ 13x13 స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. సో ఈ డిజైన్లో పెట్టేసి మనం ఇలాంటి ప్లేట్స్ అంటే మనకు స్క్వైర్ టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ లేదా ట్రే టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారం గల ప్లేట్స్, దీంట్లో సర్కిల్ ప్లేట్స్ కూడా మనం డై మార్చుకొని మనము రౌండ్ గల ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్స్ మనకు సిట్టింగ్ ప్లేట్స్ కూడా సేమ్ డిజైన్ అయితే మనకు సిట్టింగ్ ప్లేట్స్ 12x12 ప్లేట్స్లో మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సర్కిల్ ప్లేట్స్ కానీ, రౌండ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనము ఏ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రీన్ కలర్ స్క్వైర్ డిజైన్ బఫెట్ పేపర్ ప్లేట్ కానీ, లేదంటే సర్కిల్ బఫెట్ ప్లేట్ డిజైన్ గల పేపర్ ప్లేట్లు కానీ, మనము ఇలాంటి సింగిల్ డై మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో రౌండ్ ఆర్ లేదా సర్కిల్ మౌల్డ్లో కానీ డైలో కానీ పెట్టేసి మనము బఫే ప్లేట్ సర్కిల్ రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము సుమారుగా డబుల్ డై మిషన్లో మనము తయారు చేసుకోవచ్చు. సుమారుగా ఈ సింగిల్ డై మిషన్ లేదా డబుల్ డై మిషన్లో మనము నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ల వరకు బఫే ప్లేట్లు సర్కిల్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అదే డబుల్ డై మిషన్లో అయితే మనకు పక్కపక్కనే సర్కిల్ డిజైన్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ లేదంటే స్క్వైర్ డిజైన్ ప్లేట్స్ పక్కపక్కన ఉంటాయి. సో మనకి ఈ తయారైన బఫే ప్లేట్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ అయితే మనకి 12x12 అంగుళాలు ఉంటుంది. సో అదే సర్కిల్ అయినా కూడా 12x12 అంగుళాలు ఉంటుంది. మనకు సేమ్ డిజైన్లో సింగిల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ లేదా డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్లో మనకు సేమ్ సైజులో అయితే 12 స్క్వైర్లో కూడా మనం వెరైటీ డిజైన్ అయితే మనం స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనకు అత్యధిక లాభాలు కావాలి అనుకుంటే మనం మార్కెట్లో అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ కానీ
రౌండ్ ప్లేట్ సార్ చూసింటాము. సో మనకు సర్కిల్ ప్లేట్ మీద, స్క్వైర్ ప్లేట్ రౌండ్ ప్లేట్ మీద సుమారుగా 10-15 పైసలు లాభాలు మాత్రమే వస్తాయి. అదే మనము స్క్వైర్ ప్లేట్ మీద వెరైటీ డిజైన్ కాబట్టి, స్క్వైర్ డిజైన్ కానీ ట్రే డిజైన్ కానీ వెరైటీ డిజైన్ కాబట్టి మనం అదనంగా 10 పైసల నుంచి సంపాదించుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు ఆ విధానం మీద మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనకు స్క్వైర్ ప్లేట్ అనేది బాగా డిమాండ్ ఉంటుంది. ఈ స్క్వైర్ ప్లేట్ మనకు తయారంగా స్క్వైర్ డిజైన్ ప్లేట్ బఫే ప్లేట్ పేపర్ ప్లేట్ మనకు సుమారుగా 12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో ఈ 12 నుంచి 12.5 అంగుళాలు మనకు ఇంచెస్, మనకు షీట్ రావాలి, ప్లేట్ రావాలనుకుంటే 13 ఇంచెస్ డైలో పెట్టి మనం ప్లేట్ ఈ విధంగా తయారు చేస్తాం. దీంట్లో మల్టీ కలర్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు మోస్ట్లీ హై డిమాండ్ మార్కెట్లో ఉంటుంది. సో ఈ చూడడానికి చాలా లుక్ ఉంటుంది. సో ఈ దీని మీద మనం సర్కిల్ ప్లేట్స్, గుండెడ్ ప్లేట్స్ కంటే మనం అదనంగా 5 పైసల నుంచి 10 పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చని మీకు బిజినెస్ సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఇదే మనకు సర్కిల్ ప్లేట్ డబల్ డైమెన్షన్లో తీసుకుంటే ఇలాంటి మనకు రింగ్ టైప్, అంటే మనకు సర్కిల్ టైప్ రౌండ్ టైప్ మనకు బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ ప్లేట్స్ అనేటివి మనం డబల్ డైమెన్షన్ తీసుకుంటే ఒక సైడ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారంగా బఫే ప్లేట్ కానీ గుండెడ్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గోల్డ్ కలర్ సిట్టింగ్ సేమ్ సైజ్ అయితే టై మార్చుకుని ఎవరైనా సేమ్ సైజ్ కావాలనుకుంటే స్క్వైర్ ప్లేట్ ఇచ్చి తయారు చేసి సిట్టింగ్ ప్లేట్స్, పల్స టేబుల్ ప్లేట్స్, కన్సల్ ప్లేట్స్ తయారు చేయొచ్చు. సో మనము మన కంపెనీ నుంచి సరికొత్తగా ఈ స్క్వైర్ ప్లేట్ డిజైన్ చేసి డైను మనం మౌల్డింగ్ కానీ డైలు కానీ అచ్చులు కానీ తయారు చేసి మనం తయారు చేయాలి. సో ఈ ప్లేట్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు లేకుండా, ఎలాంటి బ్రేక్లు లేకుండా మన ప్లేట్ స్క్వైర్ డై డిజైన్ మౌల్డింగ్ అచ్చు తయారు జరిగింది. సో మేము మార్కెట్లో చాలా సర్వే చేసాం, చాలా షాప్